రోజు ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ సెమిస్టర్ 1 టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం న్యాయ వ్యవస్థ. ఇందులో 134 నుంచి 145వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉంది? ఏ ఆర్టికల్ 20లో, బి ఆర్టికల్ 22లో, సి ఆర్టికల్ 21లో, డి ఆర్టికల్ 18లో. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జీవించే హక్కు లో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉంది? ఏ ఆర్టికల్ 20లో, బి ఆర్టికల్ 22లో, సి ఆర్టికల్ 21లో, డి ఆర్టికల్ 18లో. వీధి వ్యాపారుల చట్టం అంటే వీధి వ్యాపారుల జీవనోపాధి మరియు జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఎప్పటిది? ఏ 2014, బి 2013, సి 2015, డి 2016. వీధి వ్యాపారుల జీవనోపాధికి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఎప్పటిది? ఏ 2014, బి 2013, సి 2015, డి 2016. ఎప్పుడు రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహార కొరతను ఎదుర్కొన్నారు? ఏ 2000లో, బి 2001లో, సి 2002లో, డి 2003లో. ఎప్పుడు రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహార కొరతను ఎదుర్కొన్నారు? ఏ 2000లో, బి 2001లో, సి 2002లో, డి 2003లో. నవంబర్ 1, 2019 నాటికి భారతదేశం హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య ఏ 675, బి 1079, సి 1055, డి 655. నవంబర్ 1, 2019 నాటికి భారతదేశం హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య ఏ 675, బి 1079, సి 1055, డి 655. గృహహింసకు భారత్ వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి ఎప్పుడు ఒక నూతన పౌర శిక్షా స్మృతిని ఆమోదించారు? ఏ 2005లో, బి 2006లో, సి 2004లో, డి 2007లో. గృహహింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి ఎప్పుడు ఒక నూతన పౌర శిక్షా స్మృతిని ఆమోదించారు? ఏ 2005లో, బి 2006లో, సి 2004లో, డి 2007లో. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం దేని కారణంగానే అందుతున్నది? ఏ ప్రజాప్రయోగ వ్యాజ్యం, బి నిజ ప్రయోజనాల వ్యాజ్యం, సి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, డి ప్రజా ప్రయోజనాల వ్యాసం. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం దేని కారణంగానే అందుతున్నది? ఏ ప్రజాప్రయోగ వ్యాజ్యం, బి నిజ ప్రయోజనాల వ్యాజ్యం, సి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం, డి ప్రజా ప్రయోజనాల వ్యాసం. 8వ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు బిల్ అనే యంత్రాంగాన్ని రూపొందించినది? ఏ 1980వ దశకంలో, బి 1970వ దశకంలో, సి 1990వ దశకంలో, డి 1960వ దశకంలో. 8వ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు బిల్ అనే యంత్రాంగాన్ని రూపొందించింది? ఏ 1980వ దశకంలో, బి 1970వ దశకంలో, సి 1990వ దశకంలో, డి 1960వ దశకంలో. క్రింది వాళ్ళు నేర శిక్షా స్మృతికి క్రిందికి కానిది? ఏ దొంగతనం, బి హత్య, సి అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, డి విడాకుల కేసులు. క్రింది వాహనంలో నేర శిక్షా స్మృతికి కిందికి రానిది? ఏ దొంగతనం, బి హత్య, సి అధిక కట్నం కొరకు మహిళలను హింసించడం, డి విడాకుల కేసులు. ఏ హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఒక ముఖ్యమైన అంశము? ఏ స్వేచ్ఛా హక్కు, బి జీవించే హక్కు, సి విద్యా హక్కు, డి సాంస్కృతిక హక్కు. ఏ హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఒక ముఖ్యమైన అంశము? ఏ స్వేచ్ఛా హక్కు, బి జీవించే హక్కు, సి విద్యా హక్కు, డి సాంస్కృతిక హక్కు. బిల్ విస్తరింపు. ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, బి పీపుల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సి పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్, డి పబ్లిక్ ఇంట్రెస్ట్ లీగల్. బిల్ విస్తరింపు. ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, బి పీపుల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, సి పబ్లిక్ ఇంటర్ లిటిగేషన్, డి పబ్లిక్ ఇంట్రెస్ట్ లీగల్. ఎప్పుడు మీరట్లోని హసింపాపూర్లో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించింది ఒక కేసు? ఏ 1989 మే 22వ తేదీన, బి 1986 మే 22వ తేదీన, సి 1987 మే 22వ తేదీన, డి 1988 మే 22వ తేదీన. ఎప్పుడు మీరట్లోని హసింపురాలో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కేసు ఉంది? ఏ 1989 మే 22వ తేదీన, బి 1986 మే 22వ తేదీన, సి 1987 మే 22వ తేదీన, డి 1988 మే 22వ తేదీన.
ఇప్పటికే దిగువ కోర్టు నిర్ణయించిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, ఏ పేటెంట్, బి అప్పీలు చేయడం, సి నిర్దోషి, డి న్యాయం జరగడం. ఇప్పటికే దిగువ కోర్టు నిర్ణయించిన తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం, ఏ పేటెంట్, బి అప్పీలు చేయడం, సి నిర్దోషి, డి న్యాయం జరగడం. న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టును ఉద్దేశిస్తూ పంపబడిన ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా ఎలా పరిగణిస్తారు? ఏ బిల్లు, బి లిటిగేషన్, సి లా, డి పిల్లు. న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టును ఉద్దేశిస్తూ పంపబడిన ఒక ఉత్తరం లేక ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా ఎలా పరిగణిస్తారు? ఏ బిల్లు, బి లిటిగేషన్, సి లా, డి పిల్లు. అందరు ఆన్సర్లు రాసారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉంది? కరెక్ట్ ఆన్సర్ సి, ఆర్టికల్ 21లో. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో జీవించే హక్కులో ఆహారం పొందే హక్కు కూడా ఇమిడి ఉందంటే ఆర్టికల్ 21లో. కరెక్ట్ ఆన్సర్ సి. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఎప్పుడుది? కరెక్ట్ ఆన్సర్ ఏ 2014 నాడిది. వీధి వ్యాపారుల జీవనోపాధి రక్షణ మరియు వీధి విక్రయాల నియంత్రణ చట్టం ఎప్పటిదంటే 2014 నాడిది. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎప్పుడు రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహార కొరతకు ఎదుర్కొన్నారు? కరెక్ట్ ఆన్సర్ బి 2001లో. ఎప్పుడు రాజస్థాన్, ఒరిస్సాలో కరువు సంభవించినప్పుడు లక్షలాది మంది ఆహార కొరతను ఎదుర్కొన్నారంటే 2001లో. కరెక్ట్ ఆన్సర్ బి. నవంబర్ 1, 2019 నాటికి భారతదేశం హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య? కరెక్ట్ ఆన్సర్ డి 655. నవంబర్ 1, 2019 నాటికి భారతదేశం హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంఖ్య 655 మంది. కరెక్ట్ ఆన్సర్ డి. గృహహింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి ఎప్పుడు ఒక నూతన పౌర శిక్షాస్మృతిని ఆమోదించారు? కరెక్ట్ ఆన్సర్ బి 2006లో. గృహహింసకు వ్యతిరేకంగా మహిళలను రక్షించడానికి ఎప్పుడు ఒక నూతన పౌర శిక్షాస్మృతిని ఆమోదించారంటే 2006లో. కరెక్ట్ ఆన్సర్ బి. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం దేని కారణంగానే అందుతున్నది? కరెక్ట్ ఆన్సర్ సి, ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం, పిల్. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఇప్పుడు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం దేని కారణంగా అందుతున్నదంటే ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం వేయడం వల్ల. కరెక్ట్ ఆన్సర్ సి. ఎన్నవ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు పిల్ అనే యంత్రాంగాన్ని రూపొందించింది? కరెక్ట్ ఆన్సర్ ఏ 1980వ దశకంలో. ఎన్నవ దశకం ప్రారంభంలో సుప్రీంకోర్టు పిల్ అనే యంత్రాంగాన్ని రూపొందించిందని 1980వ దశకంలో. కరెక్ట్ ఆన్సర్ ఏ. క్రింది వాళ్ళు నేర శిక్షాస్మృతికి క్రిందికి రానిది ఏంటంటే విడాకుల కేసులు. కరెక్ట్ ఆన్సర్ డి. క్రింది వాళ్ళు నేర శిక్షాస్మృతికి కిందకి రానిది ఏంటంటే విడాకుల కేసులు. నేర శిక్షాస్మృతి కిందకు రాదు. మిగిలినవన్నీ దొంగతనం, హత్య, అధిక కట్నం కొరకు మహిళలను హింసించడాన్ని నేర శిక్షాస్మృతి కిందకి వస్తాయి. కరెక్ట్ ఆన్సర్ డి, విడాకుల కేసులు. ఏ హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఒక ముఖ్యమైన అంశం? కరెక్ట్ ఆన్సర్ బి, జీవించే హక్కు. ఏ హక్కులో జీవనోపాధి హక్కు కూడా ఒక ముఖ్యమైన అంశం? జీవించే హక్కులో. కరెక్ట్ ఆన్సర్ బి. పిల్లు విస్తరింపు. కరెక్ట్ ఆన్సర్ ఏ, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. పిల్లుని విస్తరింపు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్లు. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎప్పుడు మేరట్లోని హింసాపురాలో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కేసు ఉంది? కరెక్ట్ ఆన్సర్ సి 1987 మే 22వ తేదీన. ఎప్పుడు మేరట్లోని హసింపురాలలో హత్య చేయబడిన 43 మంది ముస్లిం కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కేసు ఉంది? 1987 మే 22వ తేదీన. కరెక్ట్ ఆన్సర్ సి. ఇప్పటికే దిగువ కోర్టు నిర్ణయించిన తీరుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం? కరెక్ట్ ఆన్సర్ బి, అప్పీలు చేయడం. ఇప్పటికే దిగువ కోర్టు నిర్ణయించిన తీరుపై ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయడం ఏమంటారంటే అప్పీలు చేయడం అంటారు. కరెక్ట్ ఆన్సర్ బి. న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టును ఉద్దేశిస్తూ పంపబడిన ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా ఎలా పరిగణిస్తారు? కరెక్ట్ ఆన్సర్ డి, పిల్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. న్యాయ ప్రక్రియను చాలా సరళతరం చేస్తూ సుప్రీంకోర్టు హైకోర్టును ఉద్దేశిస్తూ పంపిన ఒక ఉత్తరం లేదా ఎలక్ట్రానిక్ మీడియా సమాచారాన్ని కూడా ఎలా పరిగణిస్తారంటే పిల్గా పరిగణిస్తారు. కరెక్ట్ ఆన్సర్ డి, పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రజా ప్రయోజనాల వ్యాధ్యం. అందరు ఆన్సర్లు రాశారా? ఓకే, ఇక్కడ ఆన్సర్లు కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.